హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మా గార్డెన్లోకి చమేలియన్ అంటే ఊసరవిల్లికం చూశాను. మొక్కల్లో కరివేపాకు చెట్టు మీద వేలాడుతోంది. అసలు ఈ ఊసరవిల్లి అంటే ఏంటి? చాలామంది చూసే ఉంటారు కదా ఈ ఊసరవిల్లి. ఇది రంగులు మారుస్తూ ఉంటుంది. ఈ ఊసరవిల్లులు ఏంటంటే తమ చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి మారుస్తూ ఉంటుంది అని అంటారు. కానీ వాటి బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి రంగులు మారుస్తుంది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వాటి శరీరానికి వేడి కావాలి అంటే అవి నల్లగా మారిపోతాయి. ఆ నల్ల రంగు సూర్యుడి నుంచి వచ్చే వేడిని గ్రహిస్తాయి. వాటి శరీరం వేడెక్కుతుంది. వాటి శరీరం చల్లగా కావాలి అంటే లైట్గా మారుతుందిట. ప్రశాంతంగా ఉంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. మూడును బట్టి దాని యొక్క రంగులు మారుతూ ఉంటాయి. భయపడినప్పుడు బ్రౌన్ కలరు లేక ఎరుపు రంగులోకి మారుతుందిట. చూసారా ఎన్నున్నాయో? అసలు ఎందుకు ఇలా మారుతుంది? ఆ మారే ఆ సహజ గుణాలు ఏంటి? అది ఎలాగ ఏ విధంగా మారుతుంది? అది ఏ విధంగా మార్పు సంభవిస్తుంది అన్నది చూద్దాం. అయితే ఈ రంగుల మార్పులు ఏంటంటే ఊసరవిల్లి చర్మం యొక్క బయట పొర చాలా పారదర్శకంగా ఉంటుంట. దీని కింద క్రోమటోఫోర్స్ అని పిలువబడే ప్రత్యేక కణాలు కలిగి ఉన్నాయి. ఈ అనేక చర్మ పొరలు ఉంటాయట. దీనికి క్రోమటోఫోర్స్కి వివిధ రకాల వర్ణద్రవ్యం యొక్క సంచులతో నిండి ఉంటుంది. లోతైన పొరల్లో మెలనోఫోర్స్ అని ఉంటాయట. ఇవి బ్రౌన్ మెలన్తో నిండి ఉంటాయి. ఆ పొర పైన ఇరిడోఫోర్స్ అని పిలువబడే కణాలు ఉన్నాయి. ఇవి నీలము మరియు తెలుపు కాంతిని ప్రతిబింబించే నీల వర్ణద్రవ్యం కలిగి ఉంటాయి. ఆ కణాలపైన లేయర్స్ లాగా పసుపు మరియు ఎరుపు వర్ణద్రవ్యాలు కలిగి ఉండే శాంతోఫోర్స్ అనే ఎరిత్రోఫోర్స్ ఉంటాయి. అయితే ఈ ఊసరవెల్లులు ఏంటంటే తమ సొంత శరీర వేడిని ఉత్పత్తి చేయలేవు కాబట్టి వాటి చర్మం యొక్క రంగును మార్చడం అనేది అనుకూలమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఒక మార్గం. ఒక చల్లని ప్రదేశంలో ఉండే ఊసరవిల్లి మరింత వేడిని గ్రహించడానికి నల్లగా లేదా డార్క్ రంగులోకి మారుతుంది. అదేవిధంగా వేడిగా ఉండే స్థలంలో ఉన్న ఊసరవిల్లి వేడిని తగ్గించుకునేందుకు లేత రంగులోకి మారుతుంది. శక్తులు చూపించడానికి ప్రకాశవంతమైన రంగులను అది వెలువరిస్తాయి. ఊసరవిల్లితో పోరాటం చేయాలంటే ముదురు రంగు సంతరించుకుంటాయి. ఇలా ఈ కారణాల వల్ల ఊసరవిల్లులు తమ రంగులు మారుస్తూ ఉంటాయట. తెలిసిన విధంగా ఏంటంటే దాని మూడును బట్టి ఇది దాని శరీరంలో చాలా చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయటండి. ఆ క్రిస్టల్స్ అన్నీ దగ్గరగా దూరంగా జరుగుతూ ఉంటాయి. సన్రైజు దీని మీద పడినప్పుడు కొన్ని రంగులను ఆ సన్రైజ్ వలన అబ్జర్వ్ చేసుకొని కొన్ని రంగులను రిఫ్లెక్ట్ చేస్తుంటా. ఈ విధంగా క్రిస్టల్స్ మధ్య దూరం బట్టి గ్రీను, రెడ్ బ్రౌను, బ్లూ ఇలాగ కలర్స్ మారుతూ ఉంటాయి. ఇంకొక ప్రత్యేక గుణం కూడా ఉందండి ఈ రెప్టైల్కి. రంగులు మార్చే గుణమే కాదండి ఈ సరీసృపానికి, అంటే రెప్టైల్కి ఇది ఇంకొక ప్రత్యేక గుణం సంతరించుకుంది. ఒకే సమయంలో తన రెండు కళ్ళను కూడా వేరువేరు దిశల్లో కదుపుతూ ఒకేసారి చూడగలుగుతుంది. అంటే తన ఆహారానికి వెనక నుంచా ముందు నుంచా అని చూసుకుంటూ తన నాలుకని బల్లిలాగే ముందుకి లాగి తొండా బల్లి చూడండి ఎలాగైతే ముందుకు ఇచ్చేస్తుందో కప్ప అలాగ లాక్కుంటుంది తన ఫుడ్ని. ఆ చెట్టు ఎక్కే విధానం కూడా దాని కాళ్ళు చూసారా ఎంత చక్కగా పట్టుకొని ఎక్కేటట్టు, తర్వాత దాని గుడ్లు ఎంత బాగా తిప్పుతోందో, అది 360 డిగ్రీస్ తిప్పుతుందేమో. ఇదండి శ్రీనివాసం నుంచి నేను మీకు మా గార్డెన్లో జరిగిన ఈ చమేలియన్ అన్నది మీకు రంగులు మార్చే అందమైన ఊసరవిల్లిని చూపించాను. ఇది కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఇది అందరికీ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని, వీడియో చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా. ఎంత బాగుందో చూడండి, అది ఎండలో వెళ్తున్నప్పుడు దాని రంగు ఎంత మారుతుందో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా. ఇదండి ఊసరవిల్లి గురించి నాకు తెలిసినది మీ ముందు పంచుకుంటున్నాను. ఇది కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి మీ పార్వ.